వెల్కమ్ టు మై ఛానల్ ప్రసన్న. మనం ఇన్ని రోజులు ఎన్నో ఆర్ట్స్ గురించి తెలుసుకున్నాం. అలాగే మనకి ఎన్నో ట్రెడిషన్ ఆర్ట్స్ కూడా ఉంటాయి, లైక్ కేరళ మ్యూరల్ అని, మొఘల్ పెయింటింగ్స్ అని, వాలి ఆర్ట్ అని, ఇవన్నీ మీరు చూసే ఉంటారు. కానీ నా వెనకాల ఉన్నది చెర్యల్ పెయింటింగ్. ఈ చెర్యల్ పెయింటింగ్ గురించి, ఈ స్క్రోల్ పెయింటింగ్ గురించి మనకి చెప్పడానికి ఈ రోజు మనతో మధు ఆర్టిస్ట్ ఉన్నారు. నమస్కారం మధు గారు. నమస్కారం. సో ఈ చెరియల్ పెయింటింగ్ అంటే ఏంటి, అసలు మీరు ఏ ఊరు నుంచి వచ్చారు, ఈ వృత్తిని ఎలా ఎంచుకున్నారో ఒకసారి చెప్తారా మాకు? ఈ చెరియల్ పెయింటింగ్ అంటే, చెరియల్ పెయింటింగ్ స్టోరీ టెల్లింగ్ పెయింటింగ్ అంటారు. పూర్వము ఇది 16వ శతాబ్దం నాటికి చెందిన చిత్రకళ చెరియల్ పెయింటింగ్. ఇది ఎలా వచ్చిందంటే, ఈ మొఘల్ నవాబులు అప్పుడు రాజస్థాన్ నుంచి చిత్రకారులు తీసుకొచ్చారు. తీసుకొచ్చి ఇక్కడ గోడల పైన, టెంపుల్స్ పైన అండ్ వాళ్ళ మహల్లా చేపిస్తూ ఈ ఆర్ట్ బాగుంది అనేసి వాళ్ళు ఏం చేసారంటే, వాళ్ళని తిరిగి వెళ్ళనీయకుండా వాళ్ళను ఇక్కడనే పని ఇస్తూ జీవితాంతం ఇక్కడనే స్థిరపడేలా చేశారు. వాళ్ళకు మళ్ళా అప్పట్లో రవాణా వ్యవస్థ లేదు పోనీకి తిరిగి వెళ్ళడానికి, సరే ఇక్కడ పని దొరుకుతుంది మంచిగా ఉంది కదా అనేసి వాళ్ళు ఇక్కడనే స్థిరపడి చివరకు చేరియల్ విలేజ్ లో ఒక ఫ్యామిలీ మిగిలింది. ఆ ఒక ఫ్యామిలీ నుంచి రెండు ఫ్యామిలీలుగా డివైడ్ అయినాయి. ఎలా అంటే, 1980లో గవర్నమెంట్ దీన్ని గుర్తించి, ఈ స్క్రోల్ పెయింటింగ్ కళని గుర్తించి దీనికి స్క్రోల్ పెయింటింగ్ అనే పేరు పెట్టారు. పెట్టి అప్పుడు దీన్ని ప్రమోట్ చేసారు. ఎట్లా అంటే, ఎగ్జిబిషన్స్ అన్ని. ఏ కాలంలో ఉండేది మీరు చెప్పేది? ఎగ్జిబిషన్స్ ఎగ్జిబిషన్స్ అనేది 1980ల నుంచి గవర్నమెంట్ గుర్తించినప్పటి నుంచి ఇది ఒక ట్రెడిషనల్ ఆర్ట్ ఉంది చెరియల్లో. సో దీన్ని గుర్తించి మనం డెవలప్ చేస్తే వీళ్ళు 10 ఫ్యామిలీల ఏర్పడితే కళ నిలబడుతుంది అనే ఆలోచనతో చేసిర్రు. సో అక్కడ నుంచి ఒక ఫ్యామిలీ నుంచి ఇద్దరు అన్నదమ్ములు, ఆ ఇద్దరు అన్నదమ్ముల నుంచి వాళ్ళ 4 కుటుంబాలుగా స్థిరపడ్డారు. తర్వాత ఒక కుటుంబంలో మా అన్న వైకుంఠం గారి దగ్గర నేర్చుకున్నాడు. మా అన్న పేరు చంద్రయ్య. అప్పుడు మా అన్న నేర్చుకున్న సమయంలో నేను 5th క్లాస్ నుంచి ఇంట్లో నేర్చుకుని, ఇంట్లో కూడా కొంచెం చిన్న సైడ్ కు వర్క్ చేస్తుంటే దానికి కొంచెం నేను హెల్ప్ చేయడం, కలరింగ్ చేయడం అట్లా నాకు కూడా ఇంట్రెస్ట్ వచ్చింది. 8th క్లాస్ లో ఆయన ఇంట్లోనే మొత్తం చేస్తుంటే నేను పార్ట్ టైం సాయంత్రం స్కూల్ నుంచి రాగానే కొంచెం హెల్ప్ చేసేది. అట్లా 10th క్లాస్ అయిపోయింది. అప్పటికి మా అన్న హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాడు 1 ఇయర్ బిఫోర్, 10th క్లాస్ బిఫోర్ షిఫ్ట్ కాగానే నేను కూడా చదువు కోసమని హైదరాబాద్కి వెళ్ళాను. ఈవినింగ్ కాలేజీలో జాయిన్ అయ్యి డైలో ఈ వర్క్ నేర్చుకొని అట్లా నేర్చుకున్నాను. ఏంటంటే, నేను అప్పుడు చదువుకుంటున్నాను డిగ్రీ. సో చదువుకుందామా, ఈ కళను ముందుకు తీసుకెళ్దామా అంటే, చాలామంది ఈ కళను ముందుకు తీసుకుపోవాలి, ఎందుకంటే ఎవరు చేసేవాళ్ళు, ఒక ఫ్యామిలీ ఉంది, తర్వాత నువ్వు ఉన్నావు అని ఇంట్రెస్ట్ ఉంది వర్క్ మీద. కొంచెం ప్రోత్సహించారు సార్లు మాకు లేపాక్షి ఉండే అప్పుడు. వాళ్ళ దగ్గర వాళ్ళు నేను ఎప్పుడు పోయినా వర్క్ ఇచ్చేది, ఇది మంచిగా ఉంది బిజినెస్, మంచిగా ఉంది నాకు అన్ని విధాలు కానీ నేను ఇంట్లోనే స్థిరపడ్డా. సో ఇప్పుడు నేను బిఎఫ్ఏ చేశాను, ఇలా ఈ వర్క్ గుర్తించి శ్రీ వెంకటేశ్వర కాలేజ్ వాళ్ళు బిఎఫ్ఏ మేము చేపిస్తాం ఫ్రీగా అనేసి మా దగ్గర నుంచి ఎలాంటి డబ్బులు కూడా తీసుకోకుండా మాకు. ఏ బ్యాచ్ చేశారండి? 2010లో చేశాము. తెలంగాణలో సిద్దిపేట డిస్ట్రిక్ట్ లో చెరియాల విలేజ్ లో చేస్తారు కాబట్టి చెరియాల పెయింటింగ్ అని వచ్చింది. పూర్వము స్క్రోల్ పెయింటింగ్ వచ్చింది గవర్నమెంట్ గుర్తించినప్పటికీ. అంతకుముందుకు దీన్ని నకాశీలు అనే కులం వాళ్ళు చేసేవాళ్ళు అన్నమాట. నకాశీ కళ అని కూడా అనేవాళ్ళు, ఇప్పుడు కూడా అంటుంటారు తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు చెరియల్ పెయింటింగ్ అంటుంటారు. సో ఈ చెరియల్ పెయింటింగ్ లో పూర్వము ఎట్లా అంటే, మైథాలజీ మీద వర్క్ చేసేవారు. పూర్వము మనకు సినిమాలు, చిత్రాలు, సినిమాలు, టీవీస్, టెలివిజన్స్ అన్నమాట. సో ఈ చిత్రాల ద్వారా మహాభారతం స్టోరీ, శివపురాణము, శక్తి పురాణము, కొన్ని రెండు రాజుల కథలు ఈ చిత్రాల ద్వారా చిత్రీకరించి స్టోరీ చెప్పుకుంటూ రాత్రిపూట
కథలు చెప్పేవాళ్ళు కాకిపడగలు అంటారు వాళ్ళని, మందహెచ్చులు, కాకిపడగలు, పూనపులు అని వాళ్ళ కులాలు ఉంటుంది. వాళ్ళు ఈ స్టోరీస్ అన్ని చెప్పేవారు అన్నమాట. అయితే అట్లా చెప్పుకుంటూ అంటే తోలు బొమ్మలు కూడా లేని లేని కాలం కంటే ముందర సో అట్లా ప్రాచుర్యం పొందింది. అప్పుడు ఇది గవర్నమెంట్ 1980 లో గుర్తించి అట్లా దీనికి స్క్రోల్ పెయింటింగ్ అనే పేరు పెట్టి అట్లానే ప్రమోట్ చేయడం వల్ల ఇది ఎక్కడిది స్క్రోల్ పెయింటింగ్ ఇండియాలో వెస్ట్ బెంగాల్ పట్టచిత్ర స్క్రోల్ పెయింటింగ్ అంటారు. తర్వాత కొన్ని ఏరియాలలో స్క్రోల్ పెయింటింగ్ అనే పేరుతో పెయింటింగ్స్ ఉన్నాయి. సో ఇది ఎక్కడిది అంటే చేరియాల్లో చేస్తారు, తెలంగాణలో. అట్లా చేరియాల్ పెయింటింగ్ అనే పేరు ఫేమస్ అయింది. సో బేసిక్ గా ఇది అంటే ఒక రామాయణ మహాభారత స్టోరీలు చెప్పు నుంచి అలాగా వస్తూ ఉండింది. సో అదే కాకుండా ఇంకా మైథాలజికల్ స్టోరీస్ కాకుండా అయితే పూర్వం అలా చేసేవారు అన్నమాట. ఇప్పుడు మార్కెట్ లో అందరు ఆల్ రిలీజియన్స్ ఉంటారు, వాళ్ళకి అందరికి నచ్చేలా మనం ఏం చేసినామంటే బేసికల్లీ చేరియల్ పెయింటింగ్ స్టోరీ టెల్లింగ్ పెయింటింగ్. సో విలేజ్ పీపుల్స్ ఉంటారు, కొన్ని కులాలు ఉంటారు, వాళ్ళకు వాళ్ళ జీవనాధారం ఏంది, వాళ్ళు చేసే పని ఏంది, రైతులు ఉంటారు, రైతులు వాళ్ళ పని ఏంది, పాడి పంటలు చూస్తారు, తర్వాత పంటలు పండిస్తారు, కూరగాయలు పండిస్తారు, తర్వాత వాళ్ళు నాగళ్ళు కోసం కార్పెంటర్ల దగ్గరికి వెళ్తారు. అట్లా ఒక్కొక్క కులానికి ఒక వాళ్ళ ఈ పెయింటింగ్ రూపంలో మనం చూపించేవాళ్ళం. ఇప్పుడు చూపిస్తున్నాం అట్లా, ఎందుకంటే విలేజ్ స్టోరీస్ తీసుకొని అట్లా అందరూ దీన్ని మనకు చెప్పక్కర్లేదా, చూడంగానే తెలిసిపోతుంది స్టోరీ అంటే ఇక్కడ ఇది అవుతుంది, ఇక్కడ యుద్ధం అవుతుంది, తర్వాత అక్కడ నారదుడు వచ్చాడు అని సంథింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టోరీ చూడంగానే నాగలి దున్నడం అనమాట రైతు, ఆ తర్వాత ఇది నారు వేయడము, తర్వాత నారు వేసినాక గ్రాస్ వచ్చినాక ఆయన యూరియా చల్లుతుంటాడు. అట్లా ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ చేసుకోవచ్చు. డైలీ రొటీన్ ఏంటి అనేది కూడా మనం ఇప్పుడు కొన్ని కొన్ని వార్లీ ఆటలో వాటిల్లో చూపించినట్టే ఇది కొన్ని చూడంగానే తెలిసిపోతుంది. ఇప్పుడు కొన్ని మైథాలజీ స్టోరీస్ ఉంటుంది, ఇది ఏదో తెలియదు, మనం చెప్తేనే తెలుస్తుంది, ఎందుకంటే ఇది మహాభారతం స్టోరీ అందరికి తెలియదు. మహాభారతంలో పాచికలు ఆడతారు అంటే అదొకటి కాన్సెప్ట్ తెలుసు అందరికి, ఆ తర్వాత ఏందో తెలియదు. రామాయణంలో సీత స్వయంవరం అంటే అదొకటి తెలుసు, అట్లా కొన్ని కొన్ని మాత్రమే తెలుస్తుంటాయి. సో అది స్టోరీస్ వైజ్ గా మేము చేస్తుంటాము. సో ఇప్పుడు ఇప్పుడు మీరు ప్లేట్ మీద చేస్తున్నారు, అర్థమవుతుంది. సో ఇంతకు ముందు ఏంటంటే మనం క్యాన్వాస్ మీద చేసాము, అంతకు ముందు ఆ టైంలో క్యాన్వాస్ అది ఉండేది కాదు కదా. ఇది ఎన్ని ఏళ్ల క్రితం అండి ఇది అసలు స్టార్ట్ అయ్యింది? ఇది 400 ఇయర్స్ ఓల్డ్ ఆర్ట్ అని చరిత్ర చెప్తుంది, అంతకు ముందు కూడా ఉంది అని అంటున్నారు, కానీ 400 ఇయర్స్ ఉందని చరిత్ర మాకు మ్యూజియం లో రికార్డు ఉంది. సో అంతకు ముందుకు ఎలా చేసేవారు అంటే చేనేత వాళ్ళు ఉంటుండే, అప్పట్లో 80 ఫీట్లు, 40 ఫీట్లు, 60 ఫీట్లు, 50 ఫీట్లు పెయింటింగ్ చేసేది వెడల్పు 4 అడుగుల వెడల్పుతో. సో మగ్గం మీద నేసి వాళ్ళకు ఒక నెల రోజుల ముందు చెప్తే వాళ్ళు ఇచ్చిన తర్వాత మేము ఈ కథలు చెప్పే వాళ్ళు మా దగ్గర తీసుకొస్తుండే, అది వాళ్ళ తీసుకొస్తుండే, తీసుకొస్తుంటే దాన్ని మంచి పెట్టి వాళ్ళు స్కెచింగ్ వాళ్ళే చెప్తుండే ఏది ఎక్కడ ఏది వేయాలని. మేము వేసేవాళ్ళము, తర్వాత వాళ్ళు ఏ కలర్ దేనికి వేయాలో వాళ్ళే చెప్తుండే, మేము కలిపి పనిచేయడం వరకే అట్లా నడిచింది. ఇప్పుడు ప్రజెంట్ ఏమైందంటే క్యాన్వాస్లు వచ్చినాయి, తర్వాత మామూలుగా ఇప్పుడు ప్లేట్ల మీద చేస్తున్నాం, ప్రతి దాని మీద చేయగలుగుతున్నాం. అప్పట్లో నేచురల్ వాటర్ కలర్స్ ఉండే కాబట్టి ఆ ఖాదీ క్లాత్ ఉండే, ఖాదీ క్లాత్ కు చింతగింజల పిండి ఉడకబెట్టి గమ్ములాగా చాలా పెద్ద ప్రాసెస్, శుద్ధ కడి ఉంటుండే, శుద్ధ కడిని కలిపి తర్వాత గంజి పోసి ట్రీగమ్ ఉంటుండే, ట్రీగమ్ కలిపి తుమ్మచిగురు అది వాటర్ లాగా చేసుకుని అలా కలిపి ఒక బల్లలా ఉంటుండే, బల్లలా పెట్టి ఒక పిడిస అంటే బట్ట ఉంటది చిన్న బట్టతో రాస్తుంది అనమాట, అప్లై చేసి దాన్ని ఇండలా ఆరబెడతాం. ఆరబెట్టిన తర్వాత మళ్ళీ ఒక కోటింగ్ వేస్తే అప్పుడు క్లాత్ అనేది స్మూత్ ఉంటుంది, అప్పుడు ఈ వాటర్ కలర్ దానికి మంచి పట్టిస్తుంది. అప్పుడు ఆ ట్రెడిషనల్ ఇప్పుడు కూడా చేస్తున్నాము, కాకపోతే ఇప్పుడు మార్కెట్ లో కొంతమంది కస్టమర్ చాయిస్ ప్రకారంగా యాక్రలిక్ కావాలంటే యాక్రలిక్ చేస్తాం క్యాన్వాస్ మీద, లేదు నేచురల్ కావాలంటే కూడా నేచురల్ చేస్తున్నాం. కొన్ని ప్రొడక్ట్స్ మీద కూడా వాళ్ళు చేపించుకుంటున్నారు వాళ్ళ ఈ ప్రాచీన కళలకి బాగా డిమాండ్ ఉంది. అండ్ దీని వాల్యూ తెలిసిన వాళ్ళైతే మాత్రం దీని అవుతారు. అలాగే ఎలా మనం అనుకుంటున్నాం ఇంత మంచి డిమాండ్ ఉంది హ్యాండ్ వర్క్ అని, అలాగే ఈ కళలు అంతరించిపోతున్నాయని కూడా ఒక టాక్ మనకి కదా. అవునండి, ఎందుకంటే ఇది చాలా మందికి కూడా తెలియదు, ఆర్ట్ లవర్స్ మాత్రమే తెలుసు చెరియల్ పెయింటింగ్ అనేది, కానీ ఇది ఎందుకు అంతరించిపోతుందంటే టోటల్లీ 7 ఫ్యామిలీస్ ఉంటాయి. సో చేసేది చాలా తక్కువ, అందులో ఒకప్పుడు
పెద్ద పెద్ద స్కూల్స్ చేయాలంటే నెలల తరబడి చేసేది, మార్కెట్ లో ఒక పెయింటింగ్ ని చేయాలంటే ఆరు నెలలు చేయాలి. తెలుస్తుంది చిన్న చిన్న వర్క్స్ చేస్తే స్ప్రెడ్ అవుతుంది, అట్లా మార్కెట్ లకి తెలుస్తుంది. అందుకే డైయింగ్ ఆర్ట్ అంటున్నారు. అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ట్రెడిషనల్ ఆర్ట్ దాంట్లో మనం క్యాన్వాస్ తయారు చేసుకుని అండ్ మీరు కలర్స్ కూడా నేచురల్ కలర్స్ అంటున్నారు కాబట్టి మనం అంటే మనకు తెలిసిన పద్ధతిలో వాటిని తెచ్చుకుని నూరుకోవడం చేయటం అని అంటారు. సపోజ్ ఈ రెడ్ కలర్ కావాలంటే, రెడ్ కలర్ కావాలంటే మాకు పౌడర్ దొరుకుతుంది, అది సమ్మిగం రెడ్ అని. దాన్ని ఏం చేస్తామంటే తుమ్మ జిగురు వేప జిగురు ఉంటుంది, తుమ్మ జిగురు వేస్తే నలుపు వస్తుంది, వేప జిగురు ఉంటుంది, దాన్ని నీళ్ళల్లో కలుపుకొని ఒక్కొక్క డ్రాప్ వేసుకుంటూ రోల్ రంగరించే వాళ్ళం. తర్వాత ఈ చిప్పలల్లో వేసుకోవాలి, అది ఎట్లా అంటే రోల్ రంగరించి ఎండలా ఆరబెట్టిన తర్వాత అప్పుడు ముద్దలా అవుతుంది, అది తీసి మళ్ళీ చిప్పలు వేసుకుని మనం వాటర్ లో నానబెట్టిన తర్వాత ఇట్లా రంగరిస్తే కలర్ అయిపోతుంది. అంటే ఇప్పుడు ఇది ఎండిపోయింది కదా, సో ఇందులో కొంచెం వాటర్ వేస్తే మళ్ళీ పనిచేస్తుంది. అట్లా ఒక 2-3 times వరకు పనిచేస్తుంది. తర్వాత మనం ఏం చేయాలంటే అందులో నానబెట్టిన తర్వాత మళ్ళీ నీళ్ళు తీస్తాం కదా, అప్పుడు రెడ్ సారీ గమ్ వేయాలి, ట్రీ గమ్ కొద్ది మోతాదులో. చాలా వేస్తే పగులు వచ్చి పట్టుకోదు, కొద్ది మోతాదులో వేయాలి. సో ఇప్పుడు ఈ నేచురల్ కలర్స్ మనకు కావాలి అంటే మీరు ఏమైనా తయారు చేసి అమ్ముతారా, లేకపోతే ఈ అక్రిలిక్ పోస్టర్ కలర్స్ మనకి స్టోర్ చేసినట్టు ఇవి చేయలేమేమో కదా, చేయొచ్చా? స్టోర్ చేస్తే ఫంగస్ వస్తుంది, ఎందుకంటే అందులో మేము ట్రీ గమ్ యాడ్ చేస్తాం. స్టోర్ చేస్తే బాక్స్ లో ఫంగస్ బ్లాక్ మిష్ వస్తుంది ఒక 6 months తర్వాత. అదే చిప్పలో పెడితే ఎన్ని సంవత్సరాలు ఓపెన్ గా పెట్టాలి, పెయింటింగ్ చేస్తాం, పెయింటింగ్ చేసిన తర్వాత ఇది ఇట్లానే పెడితే కొన్ని సంవత్సరాల వరకు ఏం కాదు. కొన్ని ఉన్నాయి 100 సంవత్సరాల పెయింటింగ్లు ఉన్నాయి, 200 సంవత్సరాల పెయింటింగ్లు ఉన్నాయి, ఏం కాలే కొంచెం డల్నెస్ వస్తుంది పాతగా అంటిక్ లెక్క. కానీ బాక్స్ వేసి పెడితే బ్లాక్ మిష్ వస్తుంది, ఫంగస్ వచ్చి మనకి ఇలా దొరుకుతాయా రెడీమేడ్? అంటే ఇప్పుడు చాలా మంది నేచురల్ కలర్స్ ఇష్టపడతారు. యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు మనకి ఎంత టెక్నాలజీ పెరిగినా గానీ ఈ నేచురల్ కలర్స్ అనే ఉన్న వాల్యూ మాత్రం ఎప్పటికీ అలాగే ఉంది. సో ఈ నేచురల్ కలర్స్ మనకు కావాలి అని అంటే, అంటే తయారు చేసి మనకి ఇట్లా ఓపెన్ గా పెట్టుకుని మార్కెట్ లో అమ్ముతారా, లేకపోతే మీరు ఎప్పటికప్పుడు తయారు చేసుకుని మీరే యూజ్ చేసుకుంటూ ఉంటారా? యాక్చువల్లీ ఇది మేము మన తెలంగాణలో దొరకాయి ఈ కలర్స్, హైదరాబాద్ లో దొరకాయి, ఎందుకంటే చేసేది ఎవరు లేదు ఇక్కడ. ఆంధ్రాకి వెళ్తే విజయవాడలో కొండపల్లి టాయ్స్ వాళ్ళు కూడా యూజ్ చేస్తారు, అక్కడ దొరుకుతుంది, పోతే ఢిల్లీలో దొరుకుతుంది, ఒరిస్సాకి వెళ్తే పటచిత్ర ఉంటారు వాళ్ళ దగ్గర కూడా దొరికిపోతుంది ఈ కలర్స్. ఎక్కడ యూసేజ్ ఎక్కువ ఉంటుందో వాళ్ళు తెప్పిస్తారు ఇక్కడికి, కానీ ఇక్కడ అంత వాడకం ఉండదు కదా. మేము ఎగ్జిబిషన్లలో పోయినాం అనుకో, ఢిల్లీకి వెళ్తే ఒకటేసారి తెచ్చిపెట్టుకుంటాం ఒక 3-4 years వరకు మాకు సరిపోతుంది. అంటే కొత్తగా ఈ ఆర్ట్ గురించి తెలియని వాళ్ళకి, లేకపోతే తెలుసుకోవాలన్న వాళ్ళకి, లేకపోతే తెలుసుకుని మన ఇది చూసిన తర్వాత వాళ్ళకి ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు మీరు ఈ ఆర్ట్ గురించి? అంటే ఈ ఆర్ట్ వాళ్ళకు ఇంట్రెస్టెడ్ గా ఉన్న వాళ్ళకి మాత్రం నేర్పించదలుచుకుంటున్నా, ఎందుకంటే మనం ఒక కళను నేర్చుకున్నప్పుడు మళ్ళా మిగతా వాళ్ళకి తిరిగి నేర్పియాలి, అది ఆర్టిస్ట్ లక్షణం. సో ఈ ఈ వర్క్ వచ్చేసి చాలా మంది, చాలా తక్కువ మంది చేస్తారు. సో ఇది ఆర్ట్ నిలబెట్టాలని కొంతమంది నేర్పియాలి. సో గవర్నమెంట్ ఏమన్నా సపోర్ట్ చేస్తే నేను ఖచ్చితంగా నేర్పిస్తాను. సో ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ అంటే స్టూడెంట్స్ బాగా నేర్చుకుంటున్నారండి, ఎలా ఉంది ఆ ఎక్స్పీరియన్స్? ఎట్లా ఉంది మీది? ఆన్లైన్ క్లాసెస్ వచ్చేసి మాకు కొంచెం స్టార్టింగ్ లో ఇబ్బంది పడ్డాం, దాని గురించి ఎట్లా అయింది అనేది. కాకపోతే అది ఇది వరకు ఏమో వర్క్ షాప్స్ ఉంటే మేము డైరెక్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్పించడం జరిగేది, ఆ ఒక 10-20 మందికి వరకు తెలిసేది. ఈ ఆన్లైన్ క్లాస్ వల్ల నేర్చుకుంటున్న చాలా మందికి ఈ సోషల్ మీడియాల వల్ల చాలా పబ్లిసిటీ జరుగుతుంది, అలా ఆర్డర్స్ వచ్చిన సన్నివేశాలు కూడా చాలా మంది వైడర్ ఆడియన్స్ కి రీచ్ అవుతుంది సోషల్ మీడియా. చాలా మంది కూడా ఆర్డర్స్ ఇచ్చారు, అప్రిషియేట్ చేశారు, వర్క్స్ బాగున్నాయి ఇది అని. ఈ చెరియల్ పెయింటింగ్ అనేది అందరికి తెలిసిపోయింది. వర్క్ షాప్స్ కూడా మీరు ఆన్లైన్ లో చేస్తున్నాం. సిచ్యువేషన్ కి కరోనా ఇప్పుడు వచ్చిన మనం చెప్తున్నవన్నీ కూడా చాలా చక్కగా డిపిక్ట్ చేసింది. అసలు నా కళ్ళు ఇంత నుంచి తినిపించదట్లేదు. ఇక్కడ ఇది మీరు చూస్తే ఇవన్నీ అదండి వైరస్, కానీ వైరస్ కూడా ఎంత ముద్దుగా ఉన్నాయంటే అసలు ఆ వైరస్ చూస్తే వెళ్ళిపోకుండా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది, బట్ అలా మనం అనుకోలేము. బట్ ఇది చాలా చక్కగా సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయండి, మాస్క్ వేసుకోండి అని ఎంతో చక్కగా డిపిక్ట్ చేశాను. అసలు ఈ చెరియల్ పెయింటింగ్ అనేది స్క్రోల్ పెయింటింగ్ కింద ఫస్ట్ లో అనుకునే వాళ్ళని చెప్పారు కదా, అసలు ఈ చెరియల్ పెయింటింగ్ స్క్రోల్
ఇంతకన్నా పెద్దగా ఉంటుంది కదండి ఇది ఎన్ని ఫీట్ ఉంటుంది ఇది 7 ఫీట్ ఉందండి 7 ఫీట్ యాక్చువల్లీ ఇందులో 50 ఫీట్లు 40 ఫీట్లు అట్లా ఒక మహాభారతం స్టోరీ అంటే 60 ఫీట్ల వరకు అవన్నీ కూడా మీ దగ్గర ఉన్నాయి అంటే చాలా ఓల్డ్ ఓల్డ్ ఉన్నాయి కలెక్షన్స్ ఉన్నాయి ఈ ప్రస్తుతం అయితే ఇది ఒక మహాభారతంలో విరాట్ పర్వం విరాట్ పర్వం పాండవులు వనవాసం చేసే ఎందుకు చేస్తారు అన్నది ఈ చిత్రం చూపిస్తారు సో అక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది స్టోరీ పాచికలు ఆడతారు అన్నమాట ఇటు కౌరవులు ఉన్నారు అటు పాండవులు ఉన్నారు వాళ్ళు కిరీటాలు గట్ల అన్ని ఆభరణాలు పెట్టి ఓడిపోతారు ఓడిపోయిన తర్వాత వాళ్ళ మారుదేశంలో విరాట్ పర్వంలో మారుదేశంలో విరాట్ రాజ్యంలో వెళ్తారు అప్పుడు వీళ్ళు జమ్మిశెట్టు మీద వాళ్ళ బాణాలు కిరీటాలు అన్ని పెట్టి చూస్తే పాము రూపంలో కనబడతాయి అన్నమాట అక్కడ నుంచి వీళ్ళు భారతదేశంలో వెళ్తారు ఎట్లా అంటే ధర్మరాజు ఇక్కడ విరాట్ మహారాజ్ కి సలహాలు ఇస్తుంటాడు అడ్వైజర్ ఉంటాడు తర్వాత అర్జునుడు గృహనల వేషం వేస్తాడు నాట్యం నేర్పించడం తర్వాత భీముడు వచ్చేసి నలపాకం అంటే వంట చేస్తాడు అట్లా నాకు తర్వాత నకుల సహదేవులు భువనని రాస్తారు అన్నమాట వాళ్ళ ఇద్దరు సో అప్పుడు నారదుడు కౌరవులు ఎత్తాడు అనమాట వీళ్ళు విరాట మా పర్వంలో ఉన్నారని వాళ్ళకి చెప్తే అప్పుడు కీచకుడు పోయి వాళ్ళ అక్క దగ్గరికి వెళ్తారు విరాట మహారాజు అక్క అక్కడ పోయితే అప్పుడు ద్రౌపదిని చూస్తాడు కాళ్ళకి నీళ్ళు ఇస్తుంటే చూసి ఆమెను ఇష్టపడతాడు అనమాట ఇష్టపడుతుంటే అప్పుడు సూర్యభగవానుడు వచ్చి అంటే ఆమెను చెరబోతుంటే సూర్యభగవానుడు మారువేషంలో రాక్షస రూపంలో వచ్చి నేను కొడతాడు కొట్టిన తర్వాత అప్పుడు మళ్ళా మారువేషంలో మీకు మళ్ళా ఆమె చేపట్టుకుంటాడు నీళ్ళు ఇస్తున్నప్పుడు సో ఈ విషయము ఈ ద్రౌపది ఏం చేస్తుంది అంటే భీముని చెప్తాడు భీముడు అప్పుడు ఏం చేస్తాడు మారువేషంలో ఆడమ్మ వేషంలో పండుకుంటే ఆయన భీముడు కీచకుడిని వధిస్తాడు సో అట్లా కౌరవులు కంపల ఫిక్స్ అయిపోతారు అనమాట పాండవులు విరాట్ పర్వంలో ఉన్నారు అనేసి అప్పుడు వీళ్ళు గోవులను ఆవులను తీసుకొస్తుంటే యుద్ధం చేసి అర్జునుడు అట్లా సన్నివేశం అనమాట సో అసలు ఈ 7 ఫీట్ ది చూడాలంటేనే అలా అనిపిస్తుంది అసలు ఇంకా అలాగా ఎంత ఫీట్ అని అంటే మాక్సిమం పెద్దది అంటే 60 ఫీట్ ఫీట్ 20 ఫీట్ నుంచి 60 ఫీట్ల వరకు ఉంది మీ దగ్గర ఉంది నా దగ్గర మీరు చేసిందా మీ వాళ్ళు మా వాళ్ళు చేసింది నేను చేసింది కూడా ఉంది నేను చేసిన మా బ్రదర్ చేసిన కూడా అన్ని నేను కాపాడుకుంటూ ఉన్నా వెరీ గుడ్ అదే అసలు నేను ఇప్పటి వరకు ఇల్లు కొనలే అట్లు కొనలే కానీ ఆస్తి అని కళను కాపాడుకుంటూ వచ్చినాను చాలా బాగుంది అసలు ఈ ఆర్ట్ మనం అంటే వింటున్నాము గూగుల్లో కొడితే చూస్తున్నాం కానీ అసలు ఇంత దగ్గరగా ఈ ఆర్ట్ చూసి అఫ్కోర్స్ నేను ఆర్టిస్ట్ కాబట్టి నేను అదృష్టం అనుకుంటాను ఒక్కొక్కసారి నాకు ఇలాంటి ఆర్టిస్ట్ ని కలవటం నాకు తెలియదు కాబట్టి ఇలాంటి వాటి గురించి తెలియని వాళ్ళు ఎంతో మంది ఈ రోజు మాకు చాలా విషయాలు చెప్పారు అలాగే మధు గారు వర్క్షాప్స్ తీసుకుంటారు ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటారు ఈ వీటి గురించి మీకు ఇంకా ఏమైనా కావాలి అంటే కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి మీకు ఇంకా మీకు దీని గురించి ఇంకేమైనా కావాలంటే కూడా మేము ప్రొవైడ్ చేస్తాము ఇన్ఫర్మేషన్ అలాగే మధు గారిని మీకు ఎలాంటి ప్రాజెక్ట్స్ ఏమైనా కావాలా మీకు ఏమైనా ఇంటికి గిఫ్టింగ్ పర్పస్ కానీ మీ ఇంట్లో ఇంకా అందంగా అలంకరించుకోవడానికి ఏమైనా కావాలంటే మధు గారిని మీరు కాంటాక్ట్ చేయొచ్చు ట్రెడిషన్ ఆర్ట్ ఇంపార్టెన్స్ ఏంటి అసలు ఇది ఎన్ని ఏళ్ళ పురాతనమైనది కూడా చెప్పారు ఇలాగే మీరు ఎంతో ఆర్ట్ గురించి తెలుసుకోవాలన్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్